వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2023 రాబోతున్నటువంటి ఎగ్జామ్ సైన్సెస్. ఈ సైన్సెస్లో మనకు బయాలజీ, దాన్ని ఎన్ఎస్ అంటాం, ఆ తర్వాత పిఎస్, దీన్నే ఫిజికల్ సైన్స్ అంటాం. ఈ రెండు కలిపి ఒకే ఎగ్జామ్గా కన్సిడర్ చేస్తున్నారు, దాన్ని సైన్సెస్ అంటున్నాం. ఈ సైన్స్ అనేటటువంటి ఎగ్జామ్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. చాలామంది విద్యార్థులకు ఉన్నటువంటి కామన్ డౌట్ ఏంటంటే, రెండు సబ్జెక్ట్స్లో కూడా పాస్ అవ్వాలా, లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయితే సరిపోతుందా అనేది. అంటే రెండు సబ్జెక్ట్లో ఖచ్చితంగా 17.5 రావాలా, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్లో 20 వచ్చేసి మిగిలినటువంటి సబ్జెక్ట్లో ఒక 15 వస్తే టోటల్గా 35 వస్తే పాస్ అయినట్లా. అంటే ఒక సబ్జెక్ట్లో అంటే బయాలజీలో ఎక్కువ వచ్చి ఫిజిక్స్లో తక్కువ వస్తే, లేక ఫిజిక్స్లో తక్కువ వచ్చి బయాలజీలో ఎక్కువ వస్తే పాస్ అయినట్లు కన్సిడర్ చేస్తారా, లేకపోతే రెండు సబ్జెక్టులు అంటే ప్రతి సబ్జెక్టులో కూడా మినిమం మార్క్స్ 50 మార్కులకు గాను 17.5 ఖచ్చితంగా రావాల్సిందేనా అనేది ఒక కామన్ డౌట్. ఈ డౌట్ గురించి మీకు డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అంతకన్నా ముందు మీకోసం మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తున్నాము. సో బయాలజీ, దాన్ని ఎన్ఎస్ అంటాం, ఫిజిక్స్, దాన్ని పిఎస్ అంటాం. ఫిజిక్స్లో ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ ఉంటుంది, అలాగే సోషల్ స్టడీస్, ఆ తర్వాత సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి మ్యాథమెటిక్స్లో మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నుంచి 91 మార్క్స్ గాను రావడం జరిగింది. ఇది చాలామంది నమ్మకపోవచ్చు, దానివల్ల కలిగినటువంటి నష్టం ఏమీ లేదు. సో మా విద్యార్థులు ఎవరైతే క్వశ్చన్స్ తీసుకొని ప్రాపర్గా మేము ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ప్రాక్టీస్ తరువుగా చేశారో వాళ్ళు ఈ 91 మార్క్స్ని గుర్తించారు, 91 మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని గుర్తించారు, వాటిని అద్భుతంగా రాశారు. వాళ్ళు పెడుతున్నటువంటి కమెంట్స్, వాళ్ళు పెడుతున్నటువంటి వాట్సాప్ మెసేజెస్, వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నటువంటి తర్వాత వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నటువంటి కాల్స్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎనీహౌ, మా వద్ద అయితే ప్రస్తుతానికి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అనేవి రాబోతున్నటువంటి సైన్స్ ఎగ్జామ్లో కానీ సోషల్ ఎగ్జామ్లో కానీ ఇన్షాల్లా ఖచ్చితంగా వస్తాయి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో ఎందుకంటే సైన్స్ అనేది ఇప్పుడు టఫ్ సబ్జెక్ట్గా మారిపోయింది కాబట్టి, మీకు ఇంకా టైం ఉంది కాబట్టి. సో ఈ రెండు సబ్జెక్ట్స్ కనుక ప్రాపర్గా మీరు ప్రిపేర్ కాకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో మంచి నిర్ణయం తీసుకోండి, మీరు కొనండి కొనకపోండి దానివల్ల జరిగినటువంటి నష్టం ఏమీ లేదు. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్క సబ్జెక్టులో పాస్ అయినా సరిపోతుందా లేదా అనేది. అయితే ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు ఏం చెప్తుందంటే, ప్రస్తుత ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో బయాలజీలో 17.5, ఫిజిక్స్లో 17.5 ఖచ్చితంగా రావాలి అని రూల్ లేదు. ఒక సబ్జెక్ట్లో 30 మార్క్స్ వచ్చేసి ఇంకో సబ్జెక్ట్లో 5 మార్క్స్ వచ్చినా ఓవరాల్గా రెండింటికి 100కి కలిపి 35 మార్క్స్ వస్తే పాస్ అయినట్లు కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒక సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్కులు వచ్చి ఇంకో సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తే, సో ఓవరాల్గా 35 మార్క్స్ వస్తున్నాయా లేవా అనేదే కన్సిడర్ చేస్తారు తప్ప, ఈ ప్రతి సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ మార్క్స్ అనేవి కన్సిడర్ చెయ్యరు. సో అయితే మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ అనేవి కేవలం 35 మార్క్స్ తెప్పించుకోవడానికి కాదు, మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ అనేవి 90% మార్క్స్ తెచ్చుకోవడానికి సహాయం చేస్తాయి. అంతేకాకుండా ఎవరైతే నేను జస్ట్ పాస్ అవుతే సరిపోతుంది, ఒక 40-45 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అన్నటువంటి విద్యార్థులు కూడా మా వద్ద, అలాంటి విద్యార్థులు కూడా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీరు క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో మీకు పిక్చర్స్ అంటే డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ లేబిలింగ్ ఉంటాయి, అలాగే అబ్రివేషన్స్ ఉంటాయి. సో చాలా ఫిజిక్స్లో చూసినట్లయితే ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి. చాలా 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 క్వశ్చన్స్ ప్రతి కాన్సెప్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు.